మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జూన్ 29 బుధవారం రేపు ఉదయం 8:22 వరకు అమావాస్య తిథి ఉంది. 8:22 తర్వాత నుండి పాడ్యమి గడులు ఆరంభమవుతూ ఉన్నాయి. అంటే ఆషాఢమాసం ఈరోజు ప్రారంభం అవుతుంది. ఆషాఢమాసం ప్రారంభమయ్యే ఈ రోజున 5 పసుపు కమ్ములతో ఈ చిన్న పరిహారం చేస్తే ఇక ఈ నెలంతా మీకు తిరుగుండదని శాస్త్రం చెప్తుంది. అంటే ఈ మాసంలో మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు రాకుండా ధనం సమకూరుతుంది అని పెద్దల మాట. మరి ఆషాఢమాసం ప్రారంభమయ్యే రోజున పసుపు కొమ్ములతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఆషాఢమాసం విశిష్టతను తెలుసుకుందాము. పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢమాసంగా పరిగణిస్తారు. ఆషాఢమాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆషాఢమాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించటంతో దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండే ఈ సమయాన్ని దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. ఆషాఢం అనారోగ్య మాసమని కూడా మన అందరికీ తెలుసు. విపరీతమైన ఈదురు గాలులతో పుల్ల చినుకులు పడే సమయం ఈ ఆషాఢమాసమే. ఈ మాసంలో కాలువలోనూ నదులలోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం. పొలం పనులన్నీ కూడా ఈ మాసంలోనే మొదలు పెడుతూ ఉంటారు రైతులు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టే ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. పూర్వం ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన యువకులు 6 నెలల కాలం అత్తవారింట్లో ఉండే సాంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చుని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు ఇవి. ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా కూడా దారిద్ర్యంతో బాధపడవలసి వచ్చేదే. అందుకే ఆషాఢమాసంలో కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి, అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చెయ్యరని ఆషాఢమాస నియమం పెట్టారు. అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి, జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాఢమాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు. ఇక ఆషాఢమాసం అనగానే మగువులకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు. ఆషాఢమాసంలో పల్లెల్లో ఆడవారు అందరూ కూడా ఒక్కచోట చేరి గోరింతాకు పెట్టుకోవడాన్ని ఒక పండుగలా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా గోరింతాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది. మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింతాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆషాఢమాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. వర్షాల వల్ల సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపించటం పరిపాటి. ఎందుకంటే వర్షాలు పడటం వలన వాతావరణం చల్లబడుతుంది. కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవటం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. గోరింతాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గోరింతాకు రసంలో యాంటీబ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. గోరింతాకు పెట్టుకున్న చేతులతో
తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు. అంతేకాదు గోరింతాకుకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది. ఆడవారు గోరింతాకును పెట్టుకోవటం వలన గోళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సర్పులను వాడటం వలన గోళ్ళల్లో నీరు చేరుతూ ఉంటుంది. కానీ గోరింతాకును పెట్టుకోవటం ద్వారా దీనిని నివారించుకోవచ్చు. ఆడవారు గోరింతాకు పెట్టుకోవటం వలన ముత్తైదువతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం. ఆయుర్వేదం ప్రకారం గోరింత ఆకులే కాదు, పువ్వులు, వేళ్ళు, బెరడు, విత్తనాలు అన్నీ కూడా ఔషధయుక్తాలే. గోరింత పొడిని ముద్దగా చేసుకోవటం, గోరింతలో కాచిన నూనెను వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే. కేవలం ఆషాఢంలోనే కాదు, అట్లతద్దినాడు శుభకార్యాల సందర్భాలలోనూ గోరింతాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింత అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం. అంతేకాక ఈ మాసంలో వర్షాలు ఎక్కువ, స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటూ ఉంటారు, నీటితో పనులు చేస్తూ ఉంటారు. కావున గోరింతాకు పెట్టుకోవటం తప్పనిసరి. ఆ గోరింతాకు వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి. శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది గోరింతాకు. ఏవైనా మానని గాయాలకు కూడా గోరింతాకును రుబ్బి అద్ది ముద్దగా పెడుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో వచ్చే కోన్లు, నెయిల్ పాలిష్లు గోరింతాకుతో సమానం కాదు. పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా వాతావరణానికి, కాలానికి తగినట్లుగా ఉండేవి. వాటిని ప్రస్తుత కాలం వారికి తెలియక మూఢనమ్మకం అని కొట్టి పారేస్తూ ఉన్నారు. కానీ ఆలోచిస్తే ప్రతి దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆషాఢంలో గోరింత పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోళ్ళల్లో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అట్టుంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢ మాసంలో పుష్కలంగా లభించే గోరింతాకును వాడుకునేందుకే ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇంతటి విశేషమైన ఆషాఢ మాసం రేపు ప్రారంభమవుతుంది. కావున రేపు ఈ చిన్న పరిహారం చేస్తే ఆషాఢ మాసమంతా మీ ఇంట్లో దేనికి లోటు రాకుండా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. సహజంగా ఈ మాసం స్టార్ట్ అవ్వగానే ఎక్కువగా చిన్నపిల్లలకు ఆరోగ్యం పాడవుతుంది. పెద్దవారికి కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలా అనారోగ్య సమస్యల వలన ఆషాఢ మాసంలో ధన వ్యయం కలగకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఆషాఢ పాడ్యమి రోజు ఈ పరిహారం చేసుకోవాలి. మరి ఏం చేయాలి అంటే, రేపు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని, అంటే ఒక యెల్లో కలర్ క్లాత్ తీసుకొని 5 పసుపు కొమ్ములు దానిలో ఉంచి మూట కట్టండి. ఆ మూట చేతిలో పట్టుకొని ఓం వక్రతుండాయ నమః అని 108 సార్లు చదవండి. 108 సార్లు చదవలేని వారు 54 సార్లు చదవండి, లేదా 21 సార్లు చదువుకోండి. ఆ తర్వాత ఈ పసుపు కొమ్ముల మూటను మీ ఇంట్లో అందరూ తిరిగే చోట పెట్టండి. అంటే వంటగదిలో, డైనింగ్ టేబుల్ దగ్గర లేదా హాల్లో పెట్టి వదిలివేయండి. ఇలా చేస్తే ఆషాఢ మాసంలో మీకు సమస్యలు రావు, ధనం కలిసి వస్తుంది. అలాగే ఆషాఢ మాసం ప్రారంభమయ్యే ఈరోజు 11 జమ్మి ఆకులు తెచ్చుకోండి. పూజగదిలో ఈ ఆకులను ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి ధూపం చూపించి మూట కట్టండి. అలా మూట కట్టిన తర్వాత ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని 11 సార్లు చదివి మళ్ళీ ఆ మూటకు ధూపం వేయండి. ఆ తర్వాత ఈ జమ్మి ఆకుల మూటను మెయిన్ డోర్ దగ్గర కట్టాలి. ఇలా ఆషాఢ మాసం ప్రారంభమయ్యే రోజు పసుపు కొమ్ములతో, జమ్మి ఆకులతో ఈ పరిహారం చేస్తే ఈ మాసంలో మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఏ పని చేసినా మీకు తిరుగుండదు, ధనానికి అస్సలు లోటు రాదు. ఇలా మెయిన్ డోర్ దగ్గర కట్టిన జమ్మి ఆకుల మూటను, వంటగదిలో డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టిన పసుపు కొమ్ముల మూటను ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత తీసేసి ఎక్కడైనా గొయ్యి తీసి పాతివేయండి. ఆషాఢ మాసం ప్రారంభమయ్యే ముందు చేసే ఈ చిన్న పరిహారం వలన మీకు ఈ మాసమంతా కూడా కలిసి వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి మీరు కూడా రేపు అనగా ఆషాఢ మాసం ప్రారంభమయ్యే రోజున ఈ చిన్న పరిహారాన్ని చేయండి, శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.